पिता पुत्र पवित्र आत्म नाममुना आमेन। क्रीस्तु नंदु मिक्किलि प्रियलकु देवुनि बिड्डलारा ई वाक्य परिचर्यकु मिम्मल्नि अंदर्नि कूडा प्रेमतो आह्वानिस्तुन्नानु। ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనం దీవించాలని వేడుకుందాం। సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా పెదవులను మీరు తాకండి, మా చెవులను మీరు తాకండి, మా హృదయాన్ని మీరు తాకండి। మేము ఆలకించే నీ వాక్యాన్ని మా హృదయం అనే పొలములో నాటి ముప్పదంతలుగా అరుగుదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి। నీ వాక్కు చేత మేము కడగబడి శుద్ధి గావించబడినట్లుగా మమ్ము దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్। చిన్న వాక్యాన్ని చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా। మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు। ఆరు దినములు గడిచిన పెదప యేసు పేతురు యాకోబు అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను। అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను। ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి। అప్పుడు పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది, నీ అనుమతి అయినచో నేను నీకు మోషేకు ఏలియాకు మూడు శిబిరములను నిర్మింతును అని పలికెను। అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను। అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించను। అది వినిన శిష్యులు మిక్కిరి భయభ్రాంతులైరి। అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను। అంతటా వారి కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరనూ కనిపించలేదు। వారు ఆ పర్వతం నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించను। ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము। క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక। ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని దివ్య రూపధారుణ వాక్యమని, క్రీస్తు మహిమ ప్రత్యక్ష తను బయలుపరిచే వాక్యమని, ఇంకా కొంతమంది ప్రభు రూపాంతరము చెందినటువంటి వాక్యమని చెబుతూ ఉంటారు। ప్రభువు జీవితంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనటువంటిది। కారణం ఏమిటి అంటే, చాలామంది వేదశాస్త్ర పండితులు, బైబిల్ గ్రంథ జ్ఞానులు ఏమంటారంటే, క్రీస్తు ప్రభువు ఈ లోకములో శరీరధారిగా మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా నీలాగా నాలాగానే మానవత్వాన్ని కలిగి ఉన్నాడు। దైవత్వాన్ని మానవత్వాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు జరగబోయే సంఘటనలు పూర్తిగా అతనికి తెలియకపోయి ఉండవచ్చు అంటారు బైబిల్ గ్రంథ పండితులు। కారణంగా ఈనాటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, ప్రభువు కొండ మీదకి వెళ్లి తన మహిమ స్వరూపాన్ని శిష్యులకు చూపించే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, అంతకు ముందు జరిగినటువంటి రెండు సంఘటనలు ముఖ్యంగా మనం ధ్యానం చేసుకోవాలి। మీరు మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వాక్యం నుంచి చదువుకోండి। అక్కడ జరిగేది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు శిష్యులను దగ్గరికి పిలిచి, నన్ను గూర్చి ప్రజలేమనుకుంటున్నారు అని అడుగుతాడు। శిష్యులలో కొంతమంది ఈ విధంగా సమాధానమిస్తారు, కొందరు మిమ్ము గూర్చి ప్రవక్తలలో గొప్పవాడని, మరికొంతమంది ఏలియా ప్రవక్త అని, మరికొంతమంది బాప్తిస్మ యోహాను గారిని అనుకుంటున్నారు అని సమాధానమిస్తారు। ఆ సమయంలో క్రీస్తు ప్రభు అంటారు, మరి మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు ప్రవక్తలలో ఒకడు ఏలియా అని, లేకపోతే బాప్తిస్మ యోహాను అని, కానీ మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడుగుతారు। దానికి సమాధానం పేతురు గారిస్తారు,
నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చక్కటి సమాధానం ఇస్తారు. అవును ప్రియులారా, క్రీస్తు భగవానుడు ప్రవక్తలలో ఒకడు, బోధకులలో ఒకడు కాదు, ఆయన స్వయంగా సజీవ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. ఆయన మన దేవుడు, మనల్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభువు, నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ శ్రమలను అనుభవించాలి, న్యాయ తీర్పునకు లోను కావాలి, మరణశిక్షను పొందాలి, సిలువ మీద మరణించాలి అని తన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి బోధిస్తున్నారు. అయితే శిష్యులకి అర్థం కాలేదు, ఏంటి ప్రభువు, ఆయన లోకరక్షకుడు, మెస్సయ్య, దేవుని కుమారుడు అనుకున్నాము, కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ చనిపోవాలి, సిలువ పాటలను అనుభవించాలి అంటున్నారు ఏంటి? వాళ్ళు ఒకలాంటి కన్ఫ్యూషన్, ఆందోళనకు గురి అయ్యారు. గురి అయిన తర్వాత పేతురు గారు ప్రభువుని ప్రక్కకు తీసుకుని వెళ్ళి, ప్రభువా, మీకు ఎప్పటికీ ఇది జరగకూడదు అని చెప్తారు. మత్తయి శుభవార్త 16:22 ఈ విధంగా ఉంది. అంతటా పేతురు యేసును ప్రక్కకు తీసుకుని వచ్చి, ప్రభు, దేవుడు దీని నీకు దూరముగా ఉంచునుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని చెప్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, తన శ్రమల గురించి ఆయన మాట్లాడినప్పుడు, చాలా మంది శిష్యులు, ఆయన అనుసరిస్తున్నటువంటి వారు చాలా మంది ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళకు కావలసింది మనుష్య కుమారుడైనటువంటి మెస్సయ్య, రోముల సామ్రాజ్యాన్ని కూల్చివేసే మెస్సయ్య కావాలని వారు కోరుకున్నారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 6:10 కూడా మనం చదువుకుంటాం. ప్రభువు, మీరు నా శరీరాన్ని భుజించాలి, నా రక్తాన్ని త్రాగాలి అన్నప్పుడు, ఆ మాటలు వినుటకు కఠోరముగా ఉన్నవని చాలా మంది శిష్యులు ఆయన నుంచి వెళ్లిపోతారు. ఆ సమయంలో ప్రభు ఒక మాట అంటారు అపోస్తులను చూస్తూ, మీరును నన్ను విడిచి వెళ్లిపోతారా అని అడుగుతారు. పేతురు మరలా అక్కడ సమాధానమిస్తారు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు పోయేదము, నీ వద్ద కలవ నిత్య జీవపు మాటలు అని పలుకుతాడు. 6:68 ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. ఆయన దేవుని స్వయాన అద్వితీయ కుమారుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు, ఈ సకలాన్ని కలుగజేసినటువంటి వాడు, ఆయనే సృష్టికర్త. ఆది యందు వాక్యము ఉండను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్కే దేవుడై ఉన్నాడు. ఆ వాక్కు ఈ రోజున తన మహిమని తన శిష్యులకి, మనకి చూపిస్తున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడు, మనం చదువుకున్న సువిశేషములో క్రీస్తు ప్రభువు 3 శిష్యులను తనతో పాటు తీసుకుని వెళుతున్నారు పర్వతం మీదకి. దేనికి అంటే, కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఒకలాంటి ఆందోళనలో, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈయన నిజమైన దేవుని కుమారుడా కాదా అని ఆందోళనలో ఉన్నారు. వారికి తన యొక్క నిజమైన స్వరూపాన్ని చూపించాడు. తను నిజంగా దేవుడే అని తన మహిమ స్వరూపాన్ని, తన మహిమను ప్రత్యక్షమనర్చాడు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన సూర్యుని వలె వెలిగాడట ప్రియులారా. ఆయన మహిమ మనకు కనబడుతూ ఉంది. ఇదే వాక్యాన్ని మనం మార్కు సువార్తలో మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట ఉంది, ఆయన వస్త్రములు ఏ చాకలియు చలువ చేయ జాలనంత తెల్లగా నయ్యను అని వ్రాయబడి ఉంది. అది దేవుని మహిమ, దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులు ఆందోళనలో ఉన్నారు. ఈయన నిజమైన మెస్సయ్యనా కాదా అని ఆందోళనలో ఉన్నప్పుడు తన మహిమను చూపించి, నేనే నిజమైన దేవుణ్ణి, నేనే మీ సృష్టికర్తని, నేనే మెస్సయ్యాను నిరూపించుకున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితాలలో కూడా ఆందోళనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనం దేవుని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో కొన్ని సందర్భాలు తన మహిమను చూపిస్తాడు. ఎందుకని అంటే, మనం దేవుని నుండి దూరంగా వెళ్లకుండా ఉండడానికి, ఆయన కృపను కోల్పోకుండా ఉండడానికి. ప్రియ సహోదరి సహోదరులా, మనం పాత నిబంధన గ్రంథంలో గొప్ప ప్రవక్తలను చూస్తాం. ఉదాహరణకి మోషే ప్రవక్త, ఆయన ఇజ్రాయేలు ప్రజలను తోడుకొని వస్తున్నాడు ఐగుప్తు దాసత్వం నుండి. ఈ విధంగా తోడుకొని వస్తుండగా ఎన్నో శ్రమలు ఆయనకు ఎదురయ్యాయి, ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, ఆయన కూడా ఆందోళనకు గురి అయ్యాడు.
ఏ ప్రజలనైతే ఆయన ఏ ప్రజల కొరకైతే ఆయన పాటు పడుతున్నారో వాళ్ళే మోషే ప్రవక్త మీద ఎదురు తిరిగారు వాళ్ళే ఆయనకి నాయకత్వాన్ని ఆయన వాళ్ళు అనుమానించారు ఆ సందర్భములో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మోషేకి దర్శనం ఇస్తాడు సినాయి పర్వతం మీద మోషేని సినాయి కొండ మీదకి రమ్మంటాడు 40 దినాల పాటు దేవునికి సన్నిధిలో ఉంటాడు మోషే ప్రవక్త దేవుని ముఖాముఖిగా సందర్శించాడు అదే విధంగా ఏలియా ప్రవక్త జీవితంలో కూడా ఈ రోజున మనం ఇద్దరు ప్రవక్తలను చూస్తున్నాం ఆయన ఎప్పుడైతే దివ్య రూప ధారణ పొందాడో తన మహిమ ప్రత్యక్షత మనర్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మోషే ఏలియాలు ప్రభువుతో మాట్లాడుతున్నారు ఏలియా ప్రియులకు దేవుని బిడ్డలారా అక్కడ కర్మేలు కొండ మీద 200 మందికి పైగా ప్రవక్తలు బాలు దేవతలు అన్య దేవత దబ్బర దేవతలు విగ్రహారాధకులని ఆ యొక్క ప్రవక్తను చంపిన తర్వాత ఏలియాకి ఒక సవాలు ఎదురైంది భయంతో నిండిపోయాడు యెజెబెల్ రాణి ఆయనను చంపటానికి ప్రయత్నం చేస్తుండగా అతడు కూడా భయముతో ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తని దేవుడు రమ్మంటాడు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు దేవుని యొక్క మహిమను చూచాడు ఈ విధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రవక్తలు దైవజనులు దైవ మానవులు అందరూ కూడా వాళ్ళు భయములో ఉన్నప్పుడు దేవుడు వారికి తన యొక్క ప్రత్యక్షతను చూపించి నేను మీకు తోడుగా ఉన్నా బిడ్డ అని వారికి తెలియజేశారు మనం కూడా ప్రియులారా దేవునిలో భక్తి కలిగి జీవిస్తే విశ్వాసం కలిగి జీవిస్తే ఆయనకు లోబడి జీవిస్తే మన కష్ట సమయాలలో మన బాధల సమయాలలో మనకి ఆయన తన మహిమను చూపిస్తాడు కానీ దురదృష్టం ఏంటంటే దేవుని అద్భుతాలను మనం మర్చిపోతామండి దేవుని మహిమ మన కుటుంబాలలో మన జీవితాలలో వస్తున్నప్పుడు దాని గురించి మనం మర్చిపోతామండి ఉదాహరణకి 10వ తరగతి పిల్లవాడు 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు ఇంటర్మీడియట్ లో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు కానీ మళ్ళా ఎంఏ పరీక్షలు రాస్తున్నప్పుడు ఒకలాంటి భయంతో బ్రతుకుతాడు అతనికి గుర్తుండదు నేను 10వ తరగతిలో పాస్ అయ్యేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు డిగ్రీ పరీక్షలు రాసినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడు నాకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అనేటితో మరిచిపోయి భయంతో నిండిపోతాడు ప్రియ దేవుని బిడ్డ మనం కూడా అంతేనండి దేవుని కృపని మన జీవితంలో ఎన్నోసార్లు పొందుకున్నాం అయినా కానీ మన జీవితంలో చిన్న కష్టం రాగానే చిన్న ప్రాబ్లం రాగానే చిన్న సమస్య రాగానే ఒకటే ప్రశ్న వేస్తాం ఏమని దేవుడు ఉన్నాడా దేవుడు నన్ను నా ప్రార్థన ఆలకిస్తున్నాడా దేవుడు నన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడా ఇటువంటి ఆలోచనలు అనుమానాలు మనందరిలో వస్తుంటాయి ప్రియ దేవుని బిడ్డలారా దీనంతటికీ కూడా ఒకటే సమాధానం ప్రార్థన ప్రార్థన ద్వారా మాత్రమే ఈ అవిశ్వాసాన్ని ఈ భయాన్ని ఈ ఆందోళన జయించవచ్చని మనకి ఈ రోజున క్రీస్తు ప్రభు నేర్పిస్తున్నాడు ఇదే వాక్యాన్ని మనం లూకాసు వార్తలో చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది క్రీస్తు ప్రభు పర్వతం మీదకి వెళ్లిన తర్వాత పేతురు యాకోబు యోహానును తీసుకుని పర్వతం మీదకి వెళ్లిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖ వశ్చస్సు మారిపోయిందంట ఆయన వెలుగుతో నింపబడ్డాడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మనను మారుస్తాడు బాధలో కష్టంలో శ్రమలో ఉన్నట్టు మన జీవితాన్ని ఆనందముతో దేవుని కృపలో దేవునికి అద్భుతంతో నింపుతాడు ఒకటే సమాధానం ప్రార్థన 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 ప్రియుల మనం మత్తయి సువార్తలో చదువుకుంటామండి యేసుప్రభు బాప్తిస్మాన్ని పొందినప్పుడు అక్కడ కూడా క్రీస్తు ప్రభు బాప్తిస్మం పొంది బయటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా లూకా సువార్తలో మనం చదువుకుంటామండి 3వ అధ్యాయం 21వ వాక్యంలో ఏమని ఉంది ఆయన బాప్తిస్మము నుండి నీటి నుండి విడుదలకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ పావురు రూపమై ఆయన పైకి దిగి వచ్చను ఒక స్వరం ఈ విధంగా చెప్పాను ఇతడు నా ప్రియమైన కుమారుడు ఇతని గురించి నేను ఆనందించుచున్నాను అని చెప్తాడు ప్రియ దేవుని బిడ్డ మనము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి అంటే క్రీస్తు ప్రభు వలె మనము కూడా జీవించాలి ఏమిటి అది ఆయన ఏ విధముగా నీటిలో నుంచి బయటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడో ఆయన ఏ విధంగా పర్వతము మీదకి వెళ్లి ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా మన అనుదిన జీవితంలో ప్రార్థన చేయాలి బిడ్డలారా ప్రార్థన ఒక్కటే మన కష్ట జీవితాన్ని ఆనందమయమైన జీవితముగా మారుస్తుంది మన శ్రమల జీవితాన్ని ఉత్థాన జీవితముగా మారుస్తుంది మనము దేవునితో ఉంటే మనం క్రీస్తు వలె మనము కూడా రూపాంతరము చెందుతాము మార్పు చెందుతాం మహిమ ప్రత్యక్షతని మనం కూడా పొందుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో
బైబిల్ గ్రంథములో ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వాక్యములో ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఈ ప్రజలు నా స్తుతులు పాడువారు, వీరిని నేను నా కొరకై సృష్టించుకున్నాను, వీరిని గురించి నేను ఆనందించుచున్నాను అన్నారు. యేసు ప్రభు ఒక్కడి గురించే దేవుడు అంటలేదు, ఇతరుని గురించి నేను ఆనందిస్తున్నాను ప్రభు గురించి ఒక్కడి గురించే కాదు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి నా గురించి కూడా పరలోకమందున్న మన తండ్రి ఈ రోజున చెప్పగలగాలి. ఏమిటి అంటే, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమెను గుర్చి నేను ఆనందిస్తున్నాను అని ప్రతి క్రైస్తవుణ్ణి గుర్చి నీ వాక్యాన్ని ఆలకిస్తున్న నిన్ను గురించి చెప్పగలగాలి. ఎప్పుడు చెప్తాడు నిన్ను గుర్చి నన్ను గుర్చి? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె అని. నీవు నేను కూడా ప్రభువు వలె ప్రార్థనా జీవితాన్ని జీవించినప్పుడు, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వాక్యంలో చెప్పినట్లుగా ఆయన మహిమను మనం స్తుతించినప్పుడు, ఆయనకు మహిమకరంగా మనం జీవించినప్పుడు క్రీస్తు ప్రభువు కూడా మనను చూచి ఆనందిస్తాడు. ఈ రోజున ఆ పరలోక తండ్రి యేసయ్యను చూచి, ఇతరును చూచి నేను ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి ఆయన, నీవు నేను కూడా క్రీస్తు ప్రభువులే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను చూచి కూడా పరలోకమందున్న మన తండ్రి ఆనందిస్తాడు. మన జీవితాలు దేవునికి సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి ఆనందాన్ని కలిగించే విధంగా జీవిస్తామో, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాలని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు, మన జీవితాలని అద్భుతాలుగా మారుస్తాడు. ఉదాహరణకి మోషే గురించి దేవుడు ఏమన్నాడు? మోషే ప్రజలందరిలో మహా వినయవంతుడు అంటాడు. సంఖ్యాకాండములో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. 12వ అధ్యాయము 3వ వాక్యములో ఈ విధంగా చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డల, మోషే భూమి మీద ఉన్న నరులందరికంటే మహా వినయవంతుడు. ఎవరికి వినయవంతుడు? ఎవరికి విధేయత? దేవునికి విధేయత చూపించాడు, దేవునికి లోబడి బ్రతికాడు. అదేవిధంగా మనం 12వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యంలో ఏమని చెప్తున్నాడు? నేను ఇతరులతో నేను మాటల ద్వారా గురుతులు విజన్స్ దర్శనాల ద్వారా మాట్లాడతా, కానీ నా ప్రియుడైనటువంటి మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతా. కారణం ఏమిటి? విధేయతను చూపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగితే నిన్ను నన్ను గురించి కూడా దేవుడు అంటాడు, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడు నా ప్రియమైన కుమార్తె అంటుంది. ఈ బిరుదు మనం పొందుకోవాలి, ఈ ప్రేమను మనం పొందుకోవాలి దేవుని వద్ద నుండి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో ముగ్గురు అపోస్తులు ఉన్నారండి, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ ముగ్గురిని తీసుకుని యేసు ప్రభు పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకని వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు? ప్రభు యొక్క ముఖ్యమైన సంఘటనలో కూడా వీళ్ళ ముగ్గురు అపోస్తులే ఉంటారు. యాయిరు కుమార్తెను లేపినప్పుడు, ఈనాడు వివిధ సంఘటనల్లో ప్రియులకు దేవునికి ముగ్గురే ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా దేవునికి నమ్మక పాత్రమైనటువంటి అపోస్తులు, నమ్మక పాత్రమైనటువంటి శిష్యులుగా జీవించారు. కాబట్టే దేవుడు మహిమ చేసినప్పుడు, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు వాటిని చూడగలిగారు. ప్రియ సహోదరి సహోదరుల, ఉదాహరణకి వాళ్ళు అంత చక్కని జీవితాన్ని, అంత విశ్వాస జీవితాన్ని, నమ్మక పాత్రమైన జీవితాన్ని జీవించారు. కాబట్టే అపోస్తులలో వేద సాక్షిగా మరణించిన మొట్టమొదటి అపోస్తులుడు ఈరోజు మనం చదువుకున్నట్టు యాకోబు గారు. అపోస్తులందరికంటే చిట్ట చివరి వరకు జీవించి దర్శన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని, దర్శనాలు చూడగలిగినటువంటి అద్భుత శక్తిని పొందుకున్నటువంటి వారు యోహాను గారు ఈరోజు మనం చదువుకున్నాం. ఇక అందరికంటే ప్రముఖుడు పేతురు గారు. ప్రియ దేవుని బిడ్డల, శిష్యులందరికీ కూడా ఆయన అధిపతి. పాపు గారు, మొదటి పాపు గారు తిరుసభకి, సంఘానికి క్రీస్తు ప్రభు తర్వాత నాయకుడిగా ఎంచబడినటువంటి వారు పేతురు గారు. వీరిని ఎందుకని దేవుడు అంత ప్రత్యేకతను వాళ్ళకి ఇచ్చాడు అంటే, వాళ్ళు దేవునికి లోబడి జీవించారు, దేవునికి లోబడి జీవించారు కాబట్టి, దేవుని అంటి పెట్టుకుని జీవించారు కాబట్టి, వారి కష్ట సమయాలలో బాధల సమయ దేవుని విడవలేదు కాబట్టి వాళ్ళు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వేడుకుందాం ఈ రోజున. ఏ విధముగా యేసయ్య దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించి, ఇతడు నా ప్రియమైన కుమారుడు అని ఆయన దేవుని యొక్క కృపను పొందాడు, మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటాడు. బిడ్డలా, మన జీవితాల్లో సవాళ్లు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు.
ఏ విధంగా దేవుడు యేసయ్య జీవితములో ఆయన దర్శనమిచ్చి ఆయన ముఖ లావణ్యాన్ని మార్చివేసి నేను నీకు తోడుగా ఉన్నాను ఇతడు నా ప్రియమైన కుమారుడు అన్నాడో నీవు కూడా విశ్వాస జీవితాన్ని జీవిస్తే దేవుని అంటి పెట్టుకుని బ్రతికితే ప్రార్థనా జీవితాన్ని జీవిస్తే దేవుడు కూడా నీ జీవితాన్ని ఒక అద్భుతముగా మారుస్తాడు నిన్ను ఒక గొప్ప దీవెనగా మారుస్తాడు దీనిని నమ్ముదాం దేవుని వేడుకుందాం ఓ తండ్రి నీ కుమారుడైనటువంటి యేసయ్య ఏ విధముగా నీకు లోబడి జీవించాడు అదే విధంగా మేము కూడా జీవించడానికి కావలసిన శక్తిని ప్రసాదించండి నీ కుమారుడైనటువంటి యేసయ్యని ఏ విధముగా మీరు గొప్ప అద్భుతాలతో నింపారు ఆయన ద్వారా ఏ విధంగా అద్భుతాలు చేశారు మా బ్రతుకులను కూడా ఒక అద్భుతంగా మార్చయ్య ప్రభువా నీవిచ్చినటువంటి ఈ జీవితం అమూల్యమైనటువంటిది నేను నీకు ప్రియమైనటువంటి బిడ్డను నేను నీకు ప్రియమైన కుమార్తెను ప్రభువా నన్ను చేయి విడువకయ్యా ప్రభువుకు తోడుగా ఉన్నట్టుగా మాకును తోడుగా ఉండు తండ్రి అని ఆ క్రీస్తు ప్రభువుని ఆ దేవాది దేవుని ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా అందరు దయచేసి తలలు వంచి నాతో పాటు ఏకీభవించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా ఈనాటి వాక్యములో నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువు పర్వతము మీద మహిమను పొందటాన్ని రూపాంతరము చెందటాన్ని దివ్య రూపధారణను పొందటాన్ని మేము చూస్తున్నాం ఓ ప్రభువా నీ కుమారుడు నీకు విధేయతను కలిగి ఆయనకు నీవు అప్పచెప్పినటువంటి పవిత్రమైన రక్షణ కార్యాన్ని అతడు నెరవేర్చాడు కాబట్టి అతడిని చూచి నీవు ఇతడు నా ప్రియమైన కుమారుడని అతని ద్వారా నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావు తండ్రి మేము కూడా నీవు చేసినటువంటి బిడ్డలం ప్రభువా ఆదికాండములో 1:27 నీవు మమ్మల్ని నీ రూపములో ఆకారములో సృష్టించుకున్నావు తండ్రి కానీ మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించకుండా పాపాంధకారంలో పడి ప్రభువా నీ నుండి దూరంగా బ్రతుకుతున్నా మమ్ము క్షమించండి యేసయ్య నీ కుమారుడు ఏ విధముగా నీకు లోబడి జీవించాడు అదేవిధంగా మేము కూడా ప్రభువా నీవు మాకిచ్చినటువంటి క్రైస్తవ జీవితాన్ని నీకు లోబడి జీవించడానికి కావలసిన శక్తిని ప్రసాదించండి ప్రభువా మేము నీ చేత సృష్టించబడిన నీ బిడ్డలం నీ స్తుతులను పాడుటకు నువ్వు చేసుకున్నావు మమ్మల్ని నీ కుమారుని చూచి నువ్వు ఏ విధంగా చెప్పావు ఇతడు నా ప్రియమైన కుమారుడని మమ్మల్ని చూచి కూడా నీవు ఇతడు నా ప్రియమైన కుమారుడు ఈమె నా ప్రియమైన కుమార్తె అని చెప్పేటట్లుగా పరిశుద్ధమైన జీవితాన్ని వాక్యానికి లోబడి జీవించే జీవితాన్ని నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ప్రసాదించండి ఆందోళనతో భయముతో ఉన్నటువంటి అపోస్తలకి మీరు ఆదరణ ఇచ్చారు ప్రభువా మా జీవితాలలో కూడా మీరు ఆదరణకర్తగా ఉండండి మా ఆందోళన సమయాలలో మా కష్ట సమయాలలో మా బాధల సమయాలలో మీరు మాకు తోడుగా ఉండి మమ్ము బలపరచండి తండ్రి ఈనాడు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకే నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా ముఖ్యంగా వివిధ రకాలంటి సమస్యలతో అనారోగ్యంతో అప్పుల బాధలతో ఆత్మశక్తిని కోల్పోయి బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి బిడ్డ యొక్క ఉద్యోగంలో మీరుండండి ప్రభువా చదువులలో మీరుండండి పాడి ఎందును పంట ఎందును మీరుండండి వారి బిడ్డల జీవితాలను మీరు పరిశుద్ధపరచండి మేమందరము కూడా నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందిరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక ప్రభువు మిమ్మందరిని మీ కుటుంబాలని చల్లగా దీవించుదురుగాక ఆమెన్.